గతేడాది మే నెలలో ఇరవై ఎనిమిదవ తేదీన అఖండ కిలాడి సినిమాలు రిలీజ్ అవుతున్నట్టు ప్రకటనలు వెలువడిన సంగతి తెలిసిందే కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆ తేదీకి ఈ రెండు సినిమాలు రిలీజ్ కాలేదు దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తుండగా కిలాడీ సినిమా కూడా దీపావళికే రిలీజ్ కానుందని తెలుస్తోంది అఖండ కిలాడీ సినిమాలు ఒకే రోజు విడుదలైతే ప్లాప్ టాక్ వచ్చిన సినిమా నష్టపోవాల్సి ఉంటుంది ఈ రెండు సినిమాలలో అఖండపైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి అయితే గతంలో బాలయ్య రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సమయంలో రవితేజ ఎక్కువసార్లు ఘన విజయాలను సొంతం చేసుకున్నారు నవంబర్ నెల నాలుగవ తేదీన అఖండ కిలాడీ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తుండడం గమనహర్షం ఐదోసారి బాలయ్య రవితేజ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండడం గమనహర్షం క్రాక్ సక్సెస్తో మీద ఉన్న రవితేజ కిలాడి సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో చేసుకోబోతున్నారని భావిస్తున్నారు అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని బాలయ్య కూడా అనుకుంటున్నారు దర్శకుడు బోయపాటి శ్రీని సైతం అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాల్సి ఉంది దీపావళికి కొన్ని చిన్న సినిమాలు సైతం రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకున్నాయి బాలయ్య రవితేజ సినిమాలు ఒకేసారి విడుదలైతే ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది